please like, share, comment, subscribe our channel, click on the bell icon for more updates. అంతా గమనిస్తున్న కుందేలు ఇదేమిటో ఇప్పుడు తెలియ. ఏమైంది, ఏం చేస్తున్నారు? సరే బుక్లో చూడండి మీరు. ఇప్పుడు తెలిసింది ఇది గాలి గుడ్డు అని అడిచింది, మిగిలిన జంతువులని నవ్వేశాయి. ఇంతటితో ఈ కథ ముగిసింది. నేను మీ అందరికీ ఒక టాస్క్ ఇవ్వబోతున్నాను. ఈ టాస్క్ విలువ తెలుసుకుంటే మీరు మీ జీవితాన్ని సజావుగా గడుపుతారు. ఆ టాస్క్ ఏంటిదంటే, మీ అందరికీ ఒక్కొక్కరు చెప్పిన ఒక్కొక్క చాక్లెట్ ఇస్తాను, మీరు ఎవరికీ ఉపయోగకుండా ఆ చాక్లెట్ తినాలి. స్టూడెంట్స్, రేపు మీకు ఎక్కడెక్కడ మీరు చాక్లెట్లు తిన్నారో నేను అడుగుతాను. నన్ను ఎవరో చూస్తున్నారు. ఎవరో చూస్తున్నారు. అయితే నిన్న మీకు చాక్లెట్స్ ఇచ్చాను కదా, ఆ చాక్లెట్స్ ఏం చేశారు? మీరు ఎక్కడ తిన్నారు చెప్పండి అమ్మా. గల్లీలో తిన్నా సార్. కూర్చో అమ్మా. నువ్వెక్కడ తిన్నావమ్మా? నేను బెడ్ కింద తిన్నా సార్. కూర్చో అమ్మా. నువ్వెక్కడ తిన్నావు? నేను హమాంలో తిన్నా సార్. నువ్వెక్కడ తిన్నావు? సార్ నేను చెట్టు మీద తిన్నా సార్. నువ్వెక్కడ తిన్నావు? నేను బిల్డింగ్ పైన తిన్నా సార్. కూర్చో అమ్మా. నువ్వెక్కడ తిన్నావు? నేను చెట్టు చాటున తిన్నా సార్. కూర్చో అమ్మా. నువ్వెక్కడ తిన్నావు? సార్ నేను ఎక్కడ పోయి తిన్నా కూడా ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది. షబాష్, ఈ అబ్బాయి చాలా మంచిగా చెప్పాడు. కూర్చోమ్మా. అయితే ఈ టాస్క్ ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే, మనం ఎక్కడున్నా గుప్తమైన ప్రదేశంలోనూ మరియు మన మనసులోని మాటను సైతం అల్లాహ్ వింటాడు. ఇలా అనుకొని మనం జీవితంను సజావుగా గడిపితే ఇహలోకంలో మరియు చనిపోయాక పరలోకంలో సక్సెస్ అవుతాం.